నమస్కారం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తాలూకా గవర్నమెంట్ రెండున్నర సంవత్సరాల కాలంలో కూడా చూసుకుంటే ప్రతి ఒక్క ఆస్పెక్ట్ లోని కూడా మహిళల తాలూకా ఆత్మ గౌరవాన్ని కించపరిచే విధంగానే రెండున్నర సంవత్సరాల కాలంలో పరిపాలన చేశాడు కానీ బయటికి మహిళా సాధికారిత అదే విధంగా మహిళా అభ్యున్నతే అని చెప్పి ప్రగల్భాలు పలికే సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతి ఆస్పెక్ట్ లోని కూడా మహిళల్ని మానసికంగా శారీరకంగా హింసించడం కానీ అదే విధంగా వాళ్ళ ఆత్మగౌరవాల మీద దెబ్బతీసే కార్యక్రమాలకే శ్రీకారం చుట్టున్నాడు అని చెప్పడానికి అనేకమైన ఉదాహరణలు ఈరోజు మనకు కనిపిస్తున్నాయి జగన్మోహన్ రెడ్డికి చాలా సూటుగా ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాం ఈ రోజు నువ్వు గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ రోజు వరకు కూడా మహిళల మీద ఎన్ని రకాలైన అఘాయిత్యాలు జరిగినాయో మీకు తెలియదా ఎన్ని దారుణాలు అంటే ఆడపిల్లల మీద అఘాయిత్యాలు నా ఆడబిడ్డల మీద రోడ్డు మీద కోస్తే చంపేస్తున్నారు పీక కోసి చంపేసేవాడు ఒకడైతే పొడిచి చంపేసేవాడు ఒకడు నడి రోడ్డు మీద జరుగుతున్నాయి నలుగురు తిరిగే రోడ్ల మీద జరుగుతున్నాయి పట్ట పగలు ఇలాంటి అగాయిత్యాలు జరుగుతున్నాయి ఆఖరికి సీఎం ఇంటికి కోతవేటు దూరంలోనే గ్యాంగ్ రేపులు జరుగుతున్నాయి గంజాయి వ్యాపారాలు జరుగుతున్నాయి మద్యం వ్యాపారాలు జరుగుతున్నాయి ఆఖరికి డ్రగ్స్ మాదక ద్రవ్యాల తాలూకా వ్యాపారాలు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటి చుట్టూనే జరుగుతున్నాయి అంటోలో నిజంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగిస్తున్నాడా లేకపోతే ఇవన్నీ చూస్తూ సైకోయిజం అనుభవిస్తూ వ్యాపారం చేస్తున్నాడు అన్న విషయం అయితే మాకు అర్థం కాల్స పరిస్థితి ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉందంటే రోడ్డు మీద ఏ ఆడపిల్లకి ఎటువంటి అఘాయిత్యాలు జరిగినా కూడా ఈ గాడైతే అయితే అతని కూతవేటు దూరంలోనే గ్యాంగిరేపులు జరిగినా కూడా కనీసం స్పందించడం చిన్న చిన్న ఆడపిల్లల మీద చిన్న చిన్న పిల్లల మీద నిజంగా పైశాచికత్వ ఆనందాన్ని పొందుతున్న చాలా మంది దుండగుల్ని కనీసం శిక్షించండి అని ఒక ఆర్డర్స్ కూడా పాస్ చేయలేని దుస్థితిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఈ రోజు తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ మహిళలు కానీ మిగతా అందరూ కూడా ఈరోజు రోడ్ల మీదకి వచ్చి మాకు రక్షణ కల్పించండి మా ఆత్మగౌరవాన్ని కాపాడండి అని చెప్పి రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఈ రోజు కనిపిస్తున్నాం ఇంత దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారంటే రోజు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఆడవాళ్ళు వాళ్ళకి రోడ్ల మీద వస్తే రక్షణ లేదు ఇంట్లో ఉంటే రక్షణ లేదు ఆఖరికి వీళ్ళు రక్షణ కల్పించాల్సిన చట్ట సభల్లో కూడా మహిళా సాధికారత బిల్లు కానీ మహిళా అభ్యున్నత బిల్లు కానీ చట్ట రూపంలో చట్టంలా వచ్చే ఆ చట్ట సభల్లో కూడా ఈరోజు మహిళ ఎం ఎమ్మెల్యేలు అందరూ ఉన్న వాళ్ళ సాక్షిగా అక్కడున్న ఎమ్మెల్యేలు అందరూ కూడా మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నా కూడా ఎక్కడ వెకిరినూలనవుతున్నాడే తప్పించి ఎక్కడ కూడా మహిళల గురించి ఇలా అన్యాయం జరుగుతుందని గాని మీరు ఇది మాట్లాడడం తప్పు అని కాని ఇలా జరుగుతున్న దానికి ఎటువంటి యాక్షన్లు తీసుకుంటారని కాని ఒక్క మాట మాట్లాడలేని నోరుండి కూడా మాట్లాడలేని మోగవాడు మహిళల విషయంలో జగన్మోహన్ రెడ్డి అని చెప్పడానికి సిగ్గుపడే సందర్భం ఇటువంటి సందర్భాల్లో ఒక ఆడపిల్లలు రోజు మహిళలు కానీ మహిళ రాజకీయాల్లోకి వచ్చి చాలా మంది మహిళలు కానీ రోడ్ల మీదకి వచ్చి రోజు మహిళా అభ్యున్నతి గురించి కానీ మహిళలకు ఏదో ఒక సేవ చేయాలనే తపనతో రోజు ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ భర్తను చూసుకుంటూ అత్తమామల్ని చూసుకుంటూ ఇంట్లోని ఒక గృహిణిగా తన ధర్మాన్ని పాటిస్తూ తిరిగి సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలన్న దృక్పథంతో సమాజంలోని ఎంతో కొంత వాళ్ళ ద్వారా మంచి జరగాలని సదుద్దేశంతో బయటకు వచ్చిన ఆడవాళ్ళ మీద ఈ రోజు నీ పోలీసులను ఉపయోగించి నువ్వు చేస్తున్న కార్యక్రమాలు చూస్తా ఉంటే నీకు సిగ్గనిపించట్లేదేమో కానీ నీ కన్న తల్లికి సిగ్గనిపించట్లేదేమో కానీ నిన్ను సీఎం గా ఎన్నుకున్నందుకు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లోని మహిళా లోకం అంతా కూడా తలదించుకుని సిగ్గుపడుతుంది జగన్మోహన్ రెడ్డి ఎందుకనంటే ఈ రోజు నీ పోలీసులను ఉపయోగించుకొని నీ పోలీసుల తాలూకా నీ పోలీసు బలగాల చేత ఈ రోజు మా మహిళ లీడర్లు అందరూ ఇంట్ల మీదకి సీజ్ చేయడానికి పంపిస్తావా వాళ్ళ మీదకి సెర్చ్ వారెంట్ లేకుండా వాళ్ళ ఇంట్ల మీదకి పంపిస్తావా ఏ వాళ్ళు ఏ తప్పు చేశారని వాళ్ళు ఏమైనా కూనీలు చేశారా వాళ్ళు ఏమైనా దొంగతనాలు చేశారా వాళ్ళు ఏమైనా ఆర్థిక మాంద్యాలకి ఆర్థికంగా వాళ్ళు ఏమైనా ఎటువంటి ఇబ్బందులని పెట్టారా అంటే వాళ్ళు వాళ్ళు ఎటువంటి తప్పుడుగా మాట్లాడారా తప్పుడు పనులు చేశారా వాళ్ళు ఏమైనా వాళ్ళు కేవలం నువ్వు చేస్తున్న అరాచకాలని నువ్వు చేస్తున్న తప్పుడు విధానాలని నువ్వు చేస్తున్న అవినీతిని ప్రశ్నించిన పాపానికి ఈ రోజు నీ పోలీసులను ఉపయోగించుకొని నీ పోలీసు వ్యవస్థ బలగాలను ఉపయోగించుకొని ఆ మహిళ మనల్ని ఇంట్లో మీదకి పంపించావంటే ఇంతకన్నా దిగజారుడు రాజకీయం ఏదైనా ఉంటుందా అని అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నాకు అర్థం ఉంది అదే విధంగా పోలీసుల వ్యవస్థను కూడా నేను అడుగుతున్నా డీజీపీ గౌతమ్ సవాంగ్ గారికి నా సూటి ప్రశ్న అడుగుతున్నా నేను ఒక మహిళా అధ్యక్షురాల హోదాలో ఒక ఆడపిల్లగా అడుగుతున్నా ఆంధ్రప్రదేశ్ లో పుట్టిన ఆడబిడ్డగా అడుగుతున్నా నీ పోలీసు బలగాల్ని మా మీదకి పంపించే బదులు అత్యాచారాలు చేస్తున్న దుండగలి మీదకి పంపించు అత్యాచారాలు చేసి గొంతులు కోస్తున్న ఆడపిల్లలు బతుకులు కాపాడడానికి నీ పోలీసులు పంపించు రడి రోడ్డు మీద ఆడపిల్లల్ని చంపేస్తుంటే వాళ్ళని కాపాడి ఆడపిల్లల్ని కాపాడడానికి నీ పోలీసు వ్యవస్థను ఉపయోగించు హేమలత కాల్ కాల్ చేశారబ్బా నడి రోడ్డు మీద కాల్ చేశారు ఆడపిల్లని చచ్చిపోయింది రమ్య నడి రోడ్డు మీద ఆగస్టు పదిహేను స్వతంత్ర దినోత్సవం రోజు ఒక ఆడపిల్లని గొంతు కోసి ఇష్టానుసారంగా పొడిచి చంపితే నీ పోలీస్ వ్యవస్థ ఏమైందని అడుగుతున్నా ఆ రోజు ఒక పట్టుకొని ఇంకా నీ నీ పని అయిపోయిందని చెప్పి పక్కకి వెళ్ళిపోయే పరిస్థితి ఈ రోజు వరకు సీఎం గారి ఇంటి దరిదాపుల్లో వెంకట్రెడ్డి గ్యాంగ్ రేపు గురై గ్యాంగ్ రేపు అయిన తర్వాత వాడు ప్రధాన నిందితుడు ఈ రోజు వరకు అతన్ని పట్టుకోవడానికి నీ పోలీస్ వ్యవస్థ ఎవడైనా పోలీస్ బలగాలతో వెళ్ళాడని అడుగుతున్నా ఈరోజు సిగ్గుందా కనీసం పోలీసు వ్యవస్థలో ఒక డీజీపీ స్థానంలో కూర్చున్న మీరు ఒక ఆర్థిక సిఎం సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్తే మీరు ఆ మాటలు వింటారా మీ పద్ధతి మీ చట్టం మీ తాలూకా లైన్ మీకు తెలీదా మీరు ఎవరి మీదకు పోలీసులు పంపించాలి ఎవరి మీదకి పంపించకూడదు అని తెలీదా ఈరోజు ఇన్ని బాధ్యతలు తీసుకుంటున్ను కూడా కుటుంబ బాధ్యతలు తీసుకుంటూ కూడా సమాజానికి ఏదో సేవ చేయాలని బయటకు వచ్చిన ఆడవాళ్ళ మీద మీ తాలూకా జులు ప్రదర్శిస్తున్నారు సిగ్గర్పించట్లేదా లేకపోతే మీ ఇంట్లో ఆడవాళ్ళు ఎవరు క్వశ్చన్ చేయట్లేదా నేను అడుగుతున్నా ఈ రోజు ఒకటే అడుగుతున్న డీజీపీ సవాంగ్ని సవాంగ్ గారిని ఎస్ నీ డీజీపీ స్థానానికి మీ గౌరవిచ్చి మాట్లాడుతున్నాను అదర్వైజ్ మా మాటలు ఎలా వస్తాయో మాకే తెలియదు ఈరోజు చట్ట సభల్లో కూర్చొని చట్ట సభల్లో లేని ఆడవాళ్ళ గురించి సాక్షాత్తు తెలుగువాడి గౌరవాన్ని నడి ఢిల్లీ నడిపోటు నిలబెట్టిన మా అన్న నందమూరి తారక రామారావు గారి కుమార్తె గురించి అంటే మా అమ్మ గురించి మా ఇంట్లో ఆడబిడ్డ గురించి ఎమ్మెల్యేల స్థానంలో ఉండి మొరుగుతున్న కుక్కలకి ఈరోజు మీరు నలుగురు ఫోర్ ప్లస్ ఫోర్ సెక్యూరిటీనా అదే సమాజంలో జరుగుతున్న అవినీతి గురించి అరాచకాల గురించి ప్రశ్న చేస్తున్నందుకు మా మీద కేసులు పెడతారా మా మీద ఇంట్లో మీదకి సీజులు చేయడానికి అదేవిధంగా మా ఇంటి మీద రైడింగ్లు చేయడానికి సెర్చ్ వారెంట్లు లేకుండా పోలీసులు పంపించి మా ఇంటి మీద దాడి చేయిస్తారా ఇదేనా ప్రజాస్వామ్యం ఇదేనా పోలీసు వ్యవస్థ అంటే ఇలాగైనా మీరు చేయాలి పోలీసు వ్యవస్థకి మీరు నిజంగా గుండెమే చేసుకొని చెప్పండి సవాంగ్ గారు మీరు మీ పోలీస్ డిపా మీ పోలీస్ తాలూకా కర్తవ్యాన్ని మీరు నిర్వర్తిస్తున్నారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలకి మీరు విలువనిస్తున్నారా ఒక్కసారి మీరు మీరు ఆలోచించుకోండి నేను ఒకటి కూడా చెప్తున్నా పోలీస్ వ్యవస్థకి నిన్న నర్సీపట్నంలో జరిగిన కార్యక్రమానికి ఒక్కొక్కరు బయటకు వచ్చి ఏం మాట్లాడుతున్నారు అయ్యన బాత్ర గారు ఎలా మాట్లాడారు అనిత ఎలా మాట్లాడింది ఏ ఆడపిల్లలు చీరలలాగే సంస్కృతి ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి పోలీస్ వ్యవస్థకి ఆడపిల్ల చీర ఎవడైనా పట్టుకుంటే వాడి లాఠీలతో కుమ్మే సంస్కృతి మేము చూస్తాం మా ప్రజాస్వామ్యంలో ఆడపిల్ల వైపు తప్పుడు చూపు చూసినా కూడా అలాంటి వాడు చెంప తెప్ప చెల్లు అనిపించే పోలీసులు మేము చూసాం అలాంటిది ఈ రోజు నిరసన తెలియజేయడానికి శాంతియుతంగా బయటకు వస్తా ఉంటే ఆడపిల్ల చీరలు లాగుతారా ఆడపిల్ల వ్యవస్థలను చేస్తారా ఎవడో చేస్తే మీ దగ్గరికి వచ్చి మేము కంప్లైంట్ ఇవ్వాలబ్బా అటువంటిది మీరే ఈ రకంగా చేస్తుంటే మేము ఎక్కడికి పోయి మేము కంప్లైంట్ ఇవ్వాలి ఎవరి దగ్గరికి వెళ్ళి మేము రక్షణ అడగాలి ఇటు సీఎం చూస్తే అదే విధంగా ఆడపిల్లల్ని ఆడ సభలోనే ఆడవాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటే వెకిల నవ్వులు నవ్వే సీఎం దగ్గరికి మేము వెళ్ళాలా లేకపోతే మాకు అన్యాయం జరిగిందని ఆడపిల్లలు లాగుతున్న పోలీసుల దగ్గరికి మేము వెళ్ళాలా ఈరోజు మా పరిస్థితి ఏంటి మేము ఎవరి మీద పోరాటం చేస్తున్నాం మాకు ఎవరు రక్షణ కల్పిస్తారు ఈరోజు అదే ఆత్మ గౌరవం గురించి మా ఆత్మ గౌరవం గురించి మా తాలూకా రక్షణ గురించి ఈ రోజు మీరు అనుకుంటున్నట్టున్నారు ఏదో ఇలా భయపెట్టేస్తే ఇంట్లో కూర్చుంటారు ఇలా భయపెట్టేస్తే వాళ్ళు బయటికి రావడం మానేస్తారు అనుకుంటున్నట్టున్నారు మేం బయటకు వచ్చే పరిస్థితి ఈ రోజు మీరే కల్పించారు జగన్మోహన్ రెడ్డి దీనికి పూర్తి బాధ్యత వహించాల్సింది కూడా డీజీపీ గౌతమ్ సవాంగ్ గారే నేను ఒకటే చెప్తున్నా కింద స్థాయిలో ఉన్న సిఐళ్ళకి కి హెడ్ కానిస్టేబుల్ కి కానిస్టేబుల్ కి చెప్తున్నా ఈ రోజు మీరు సీన్ లో ఉంటున్నారు సవాంగ్ గారు కానీ డిజి లు కానీ మీకు ఆర్డర్స్ పాస్ చేస్తున్నారు ఆన్ ఫోన్ లో ఎటువంటి ఆన్ రికార్డ్గా మీకు పంపించట్లే సర్క్యులర్స్ పంపించట్లే మీరు ఎలా చేయండి అని రేపు పొద్దున్న మేం కనుక మాకు జరిగిన అన్యాయం మీద మేము కోర్టు ప్రైవేట్ కేసులు పెడితే ఫస్ట్ బుక్ అయ్యేది మీరే మీ కుటుంబాలు రోడ్ల మీద పడతాయి అది జాగ్రత్తగా మీరు తెలుసుకొని ఈ రోజు పోలీసు వ్యవస్థలో కింద స్థాయిలో ఉన్న సిఐలు ఎస్ఐలు కూడా అది విషయం తెలుసుకొని చట్టానికి అనుగుణంగా పనిచేస్తే కనీసం మీ ఇంట్లో ఆడపిల్లలు మీ ఇంట్లో కుటుంబ సభ్యులైనా హ్యాపీగా ఉంటారో రక్షణగా ఉంటారు అంతేగాని మీ తాలూ వాళ్ళ తాలూకా ప్రో ప్రమోషన్ల గురించో వాళ్ళ తాలూకా మెహర్బానీ గురించో మీరు ఇబ్బంది పడే పరిస్థితి రోజు కల్పిస్తున్నారు ఒక్కసారి కూడా మనం అందరం కూడా ఆలోచన చేసుకోవాలి ఈ రోజు ఆడవాళ్ళు ఈరోజు రాజకీయాల్లో బయటకు వచ్చారంటే ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కొని బయటకు వస్తారు అలాంటి ఆడవాళ్ళ మీద మీరు ఇంట్ల మీదకి వెళ్ళి మీకు బంగారాలు సీజ్ చేస్తాము మీ ఇల్లులు సీజ్ చేస్తాము మీ కార్లు సీజ్ చేస్తాము అంటే చేతులు కట్టుకొని మేము కూర్చుంటాం నోరిప్పకూడదు ఏమైనా గట్టిగా మాట్లాడితే పోలీసు వ్యవస్థ పోలీసుల తాలూకా ఎవరో సంఘ సభ్యులు సంఘ సభ్యులు వచ్చి మేము ఎలా మాట్లాడకూడదని స్టేట్మెంట్ ఇస్తారు అదే పోలీసు సంఘానికి నేను అడుగుతున్నా నీ ఇంట్లో ఆడపిల్ల గురించి ఎవరి ఇలాగే మాట్లాడితే పోలీసు సంఘం ఇలాగే రెస్పాండ్ అయిద్దా నీ ఇంట్లో ఆడపిల్ల గురించో నీ తల్లి గురించో అసెంబ్లీలో కానీ ఎవడైనా రోడ్డు మీదకి వచ్చి ఒక్కడ ఇలా మాట్లాడితే మీరు ఇలాగే రెస్పాండ్ అవుతారా మీరు ఇలా రెస్పాండ్ అవుతారేమో కానీ మేము అలా రెస్పాండ్ అవము మీరు ఎన్ని కేసులు పెట్టుకున్న మా మీద ఎన్ని రైడింగ్లు చేసినా మా మీద ఎన్ని సెర్చ్ వారెంట్లు తీసుకొచ్చుకున్నా మా పోరాటం ఆగదు అరేయ్ వినండి వైఎస్ఆర్ సిపి పేటిఎం కుక్కల దగ్గర నుంచి చెప్తున్నా అరేయ్ వినండి మీరందరూ కూడా ఎమ్మెల్యేలకి జిఎం సీఎం జగన్మోహన్ రెడ్డికి అందరికీ చెప్తున్నా ఈ రోజు మా ఆత్మ గౌరవం గురించి మా రక్షణ గురించి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఆడబిడ్డ రోడ్డు ఎక్కబోతోంది నీకు దమ్ముంటే రెండు బయటికి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఎమ్మెల్యేల దగ్గర నుంచి వైస వైఎస్ఆర్సీపీ పేటిఎం కుక్కల దగ్గర అందరినీ అడుగుతున్నా ఈవెన్ పోలీస్ వ్యవస్థ కూడా నేను చెప్తున్నా హెచ్చరిస్తున్నా మేము చేసే పోరాటంలో న్యాయం ఉంది మేం చేసే పోరాటంలో ధర్మం ఉంది మేం చేసే పోరాటంలో ఆత్మ గౌరవం ఉంది మేం చేసే పోరాటంలో మా రక్షణ గురించి మా పోరాటం కనిపిస్తుంది ఈ పోరాటాన్ని ఆపడానికి కానీ ఈ ఆత్మ గౌరవ పోరాటాన్ని ఆపడానికి కానీ దమ్ముంటే రెండర్రా బయటికి ఆడదాని సత్తా ఏంటో చూద్దరు కానీ ఒక్కొక్కరు కూడా ఏదో కామ్గా ఊరుకుంటున్నారు అబలలో అనుకుంటున్నారని ఒక్కసారి ఆడది తిరగబడితే పరిస్థితి ఎలా ఉంటుందో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూడబోతున్నారు దానికి ప్రధానమైన కారకులు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి డీజీపీ గౌతమ్ సవాంగ్ గారే దీనికి కారకులు అవుతారు రేపు పొద్దున్న ఏమి జరిగినా కూడా భయపడి చేస్తున్నారా ఆడపిల్లలు బయటికి రప్పించుకొని భయపడి చేస్తున్నారు కొన్ని రోజులకి ఆడపిల్లల్ని కనడానికి కూడా భయపడే పరిస్థితి ఈ రోజు వస్తుంది దీని అందరికి మూల కారణం ఎవరంటే సీఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆడపిల్లల తాలూకా పెళ్లి అయిన తర్వాత పిల్లల్ని కన్న తర్వాత కూడా ఆడపిల్లల పరిస్థితి ఎలా ఉందంటే ఇంట్లోని ఎవడైనా వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఎవడైనా ఉంటే డిఎన్ఏ రిపోర్ట్ రిపోర్ట్లు కూడా అడిగే పరిస్థితి తీసుకొచ్చాయి దానికి కూడా కేసు ఉండదు వాళ్ళు అడిగిన ఇంతకు ముందు గృహహింస కేసులు అవి ఇవి పెట్టే వారు ఇలా మాట్లాడితే ఈరోజు ఏ హింస కేసు పెడతారబ్బా నీ ఎమ్మెల్యేలే రోడ్ల మీదకి వచ్చి అసెంబ్లీలో కూర్చొని ఇష్టానుసారంగా నోరు కూర్చున్నట్టు పడిపోతా ఉంటే ఏ ఆడబిడ్డనైనా నీ పిల్లల తాలూకా తల్లి ఎవరు తండ్రి ఎవరు అని అడిగే పరిస్థితికి ఎవరు తీసుకొచ్చారు ఇంత నీచమైపోయాయి రాజకీయాలు ఇంకో దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే ఇదే చట్ట సభలలో చట్టాలు చేస్తారు ఏమని చట్టాలు చేస్తారు దిశ చట్టాలు చేస్తారట సోషల్ మీడియాలో కూడా ఎవడైనా ఆడదాని గురించి తప్పకుండా మాట్లాడితే మేము ఇరవై ఒక రోజులు శిక్షిస్తాం ఎవడైనా ఆడపిల్లల మీద అత్యాచారాలు జరిగితే ఇరవై ఒక్క రోజులు మేము శిక్షిస్తాం ఎవడైనా ఆడపిల్లలు మీద చంపితే ఇరవై ఒక్క రోజులు శిక్షిస్తాం అని అదే అసెంబ్లీలో చట్టాలు చేశారు చట్టాలు చేయడానికి పూడుకున్నారు మహిళా సాధికారత బిల్లు అదే చట్ట అదే అసెంబ్లీలో మీరు ప్రవేశపెట్టారు మహిళా అభ్యున్నతి గురించి మేము అదే చట్ట సభల్లో చట్టాలు చేస్తున్నామని చెప్పారు మరి అదే చట్ట సభల్లో ఒక ఆడదాని గురించి అవమానం జరిగితే తెలుగుదేశం పార్టీ తల్లికి అవమానం జరిగితే నోర్లు ఎందుకు మెదపట్టలేదని అడుగుతున్నా ఎందుకు దీని మీద కేసులు ఫైల్ చేయట్లేదని అడుగుతున్నా కేసులు ఫైల్ చేయాల్సిందే మాకు క్షమాపణ చెప్పాల్సిందే మా ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిందే మా గౌరవం కాపాడుకుని కౌరవ సభని గౌరవ సభగా చేసేటంత వరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది కబద్దార్